ప్రియమైన దేవుని పిల్లలారా, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. ప్రేమ నా దేవుని పిల్లలారా, ఈ మాట లేదా ఈ టైటిల్లోనే బైబిల్ యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. జైశాల్ గారి 25 సంవత్సరాల లేఖనాల పరిశోధన తపస్సులో బయటికి వచ్చిన ఒక ఆనిమత్యం లాంటి అంశమే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని. ఈ మాట క్రైస్తవేతరులకు, ముఖ్యంగా నాస్తిక హేతువాదులకు వింతగా అనిపించవచ్చు, ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అదే సమయంలో వారికి కోపాన్ని కూడా రప్పించి ఉండవచ్చు. ఎందుకంటే బైబిల్ పైన మిగిలిన వాళ్ళందరికీ ఉన్న ఒక చెడభిప్రాయం మత పుస్తకం అని, ఇది మానవ కల్పిత పుస్తకము అని. ప్రేమన దేవుని పిల్లలారా, బైబిల్ మత పుస్తకము కాదు అని, మానవ కల్పిత గ్రంథము కాదు అని మొదటి శతాబ్దం తర్వాత ఈ ప్రపంచానికి ఎలుగెత్తి గొంతెత్తి 4 దిక్కులు పిక్కటిల్లేలా కేకవేసి చెప్పిన వ్యక్తి జైశాల శ్రీ పిడి సుందరరావు గారు. నిజంగా బైబిలు ఇది మహాజ్ఞాన గ్రంథం. మతం అన్న ముద్ద దీనికి వేయకండి. దీన్ని ఆలోచించటం ప్రారంభిస్తే, దీన్ని అర్థం చేసుకోవటం మీకు చేతనైతే మీరు చాలా గొప్పవారు అవుతారు. ప్రేమల దేవుని పిల్లలారా, ఈరోజు ఏ సంఘమైనా ఏ సంస్థ అయినా, ఆ సంఘానికి ఆ సంస్థకు వారు పెట్టుకున్న కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలను కాపాడుకునే ప్రయత్నంలోనూ ఉన్నారు తప్ప, క్రైస్తవేతర సమాజం బైబిల్ పైన వేస్తున్న అపవాదులు, నిందలు అవన్నీ తప్పని, బైబిల్ను గొప్పగా ఈ సమాజానికి చూపించాలని, దీనికోసం మనం ఏం చేస్తే బాగుండని ఆలోచించే సంఘము, సంస్థలు లేవు అంటే మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. మీకు తెలిసిన విషయం ఇది. ఈరోజు బైబిల్ పక్షాన, క్రీస్తు పక్షాన, దేవుని పక్షాన వీరోచితముగా పోరాడే వారు ఉన్నారు అంటే అది కేవలం ఒక బైబిల్ ఓపెర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మాత్రమే. అంటే ఈరోజు వాక్యాన్ని ఇంత ఉన్నతంగా, ఇంత గొప్పగా ఈరోజు ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి చూపిస్తున్న ఒక వ్యవస్థ ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. ప్రేమల దేవుని పిల్లలారా, సకల శాస్త్రాలను కూడా అధిగమించగలిగినదా మన చేతిలో ఉన్న బైబిల్ అంటే నిజం. ఎలా నిజం అన్నది కొన్ని శాస్త్రాలని మీ ముందు మరి చూపించి బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని మీకు అర్థం చేయిస్తాను. ప్రేమల దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని మీరు ఆలోచించండి. శాస్త్రం అనగా చూచి రాసింది శాస్త్రం. ఏ శాస్త్రమైనా చూచి రాశారు. దేన్ని చూసి రాశారు అంటే ప్రకృతిని చూసి. ఏ శాస్త్రమైనా దేని నుంచి పుట్టాలి అంటే ప్రకృతి నుంచి పుట్టాలి. ఒక వృక్ష శాస్త్రం ఉంది అంటే బాటనీ అన్నారు. ఆ వృక్ష శాస్త్రం ఎలా పుట్టింది? వృక్షం ఉంది గనక వృక్ష శాస్త్రం పుట్టింది. అలానే ఒక జంతు శాస్త్రం అంటున్నారు, జియాలజీ అన్నారు. జంతువు అనేది ఉంది గనుక వాటిని పరిశీలించి జంతు శాస్త్రాన్ని వ్రాశారు శాస్త్రవేత్తలు. అలానే అంతరిక్షం, నక్షత్రాల, సూర్యుడ, మిగిలిన గ్రహాల, ఏమిటి అంతరిక్షం, అంతరిక్షంలో ఉన్న ఈ నక్షత్ర మండలాలు, ఈ గ్రహాలు ఇవన్నీ ఉన్నాయి గనుక ఉన్న వాటిని పరిశీలించి శాస్త్రంగా వ్రాసి మనకిచ్చారు. వీళ్ళు ఉన్నవి పరిశీలించి వ్రాసి మనకిచ్చింది శాస్త్రం. ఇలా మీరు ఏ శాస్త్రాన్ని మీరు ఆలోచించండి, ఏ శాస్త్రానికైనా వెనుకున్నది ఏంటంటే ప్రకృతి. ప్రకృతి అనేది లేకపోతే శాస్త్రం అనేది అసలు ఏది లేదు. జంతు లేకపోతే జంతు శాస్త్రం లేదు, వృక్షం లేకపోతే వృక్ష శాస్త్రం లేదు, ఏమండి అంతరిక్షం లేకపోతే అంతరిక్ష శాస్త్రం లేదు, ఖగోళ శాస్త్రం లేదు, ఆస్ట్రానమీ. భూమి లేకపోతే భూగర్భ శాస్త్రం లేదు.
ఇవి ఉన్నాయి గనక ఆ వచ్చాయి అయితే ఈ శాస్త్రాలన్నింటికి పుట్టినిల్లు ఈ శాస్త్రాలన్నింటికి పుట్టినిల్లు ఏంటంటే ప్రకృతి ప్రకృతిని బట్టి పుట్టే గనక పుట్టినిల్లు అంటున్నాం ఈ శాస్త్రాలన్నింటికి ప్రకృతి పుట్టినిల్లు అయితే ఈ ప్రకృతికి పుట్టినిల్లు ఒకటి ఉంది ఈ ప్రకృతిని పుట్టించింది ఒకటి ఉంది శాస్త్రాలను పుట్టించింది ప్రకృతి ప్రకృతిని పుట్టించింది అదే నీ చేతిలో ఉన్న వాక్యం మన చేతిలో ఉన్న వాక్యం అదే బైబిల్ అంటే శాస్త్రాలకు మూలం ప్రకృతి ప్రకృతికి మూలం బైబిల్ అంటే ఇప్పుడు బైబిల్ వలన కలిగిన ప్రకృతిని చూసి శాస్త్రాలు రాసుకున్నారు శాస్త్రవేత్తలు బాగా ఆలోచించండి ప్రకృతి వలన ప్రకృతిని బట్టి శాస్త్రాలు ప్రకృతిని చూసి శాస్త్రాలు శాస్త్రవేత్తలు రాస్తే అసలు ఆ ప్రకృతికే మూలం ఆ ప్రకృతికే కారణం మన చేతిలో ఉన్న ఈ బైబిల్ అన్నాడు అంటే ఈ రోజు మన చేతిలో ఉన్నది ఏంటంటే బైబిల్ మన చేతిలో ఉంది అంటే అన్ని శాస్త్రాలు మన చేతిలో ఉన్నాయని అర్థం అదే కదండి అన్ని శాస్త్రాలు దేని నుంచి వచ్చాయి బైబిల్ నుంచి బైబిల్ నుంచి అని ఎలా చెప్పగలం అంటే ఈ ప్రకృతికి మూలం బైబిల్ గనుక కనుక ప్రకృతికి మూలం బైబిల్ అంటే బైబిల్ను కలిగిన వాడు అన్ని శాస్త్రాలను కలిగిన వాడు అని అర్థం అంటే ఈ రోజు మన చేతిలో అన్ని శాస్త్రాలు ఉన్నాయి అంటే అన్ని శాస్త్రాలు ఉన్నాయి ఏమండి శాస్త్రం గొప్పదా అని ఒకవేళ మనం కాసేపు ఎందుకంటే ఈ ప్రపంచం శాస్త్రాన్ని నమ్ముతుంది శాస్త్రవేత్తలు నమ్ముతారు అసలు శాస్త్రవేత్తలు ఎంతవరకు కరెక్ట్ అని మనం నిలబడి ఆలోచి మాట్లాడామనుకోండి ఈ శాస్త్రవేత్తల మధ్య కూడా కొన్ని విషయాలలో ఈ రోజు వరకు ఏకాభిప్రాయం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నటువంటి ఈ విశ్వం ఎలా ఉంది ఏ ఆకారంలో ఉంది మనం ఉన్న ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది అన్న ప్రశ్నకు శాస్త్రవేత్తల్లో ఒక్కొక్కరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒకరు అంటారు గోళాకారంలో ఉందన్నారు ఒకరు స్థూపాకారంలో ఉందన్నారు మరొకరు గుండ్రంగా ఉందన్నారు అదే బైబిల్ దగ్గరికి వచ్చామనుకోండి ఈ ప్రకృతి చక్రములా ఉంది అందుకే ప్రకృతి చక్రం అన్నాడు బైబిల్కి ఎలా తెలుసు కలిగించిందే బైబిల్ కదా కలిగించింది బైబిల్ కదా బైబిల్ అంటే వాక్యం కదా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అన్నాడు ఈ ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అంటే ఈ ప్రకృతి ఎలా కలిగింది అంటున్నాడు పౌలు గారు దేవుని వాక్యము వలన నిర్మాణమైంది ఏమంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఏమంటే నిన్న మొన్నటి వరకు అంటే సుమారు ఒక 20 సంవత్సరాల క్రితం వరకు 1989 వరకు ఈ ప్రకృతి లేదా ఈ విశ్వం ఎలా పుట్టింది అనే విషయం పైన కూడా సరైన క్లారిటీ లేదు శాస్త్రవేత్తల దగ్గర 1989లో ఏమండి కాస్పిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అనే ఒక అంతరిక్ష నౌకను విడిచిపెట్టారు స్పేస్లోకి ఆ అంతరిక్ష నౌక పంపిన ఒక సమాచారం ఈ విశ్వం పుట్టుక గురించి ఏంటా సమాచారం అంటే ఒకప్పుడు ఈ విశ్వం ఒక మహాప్రేలుడు ఒక మహా విస్ఫోటనం అది జరగటం వల్ల పుట్టింది అంటే 1989వ సంవత్సరము వరకు ఈ విశ్వం ఎలా పుట్టింది అనే విషయంలో శాస్త్రవేత్తలకు క్లారిటీ లేదు ఆ రోజు వారు పంపినటువంటి ఆ యొక్క నౌక అది చెప్పిన లేదా అది ఇచ్చిన సమాచారం ఏంటంటే ఒక మహాప్రేలుడు ఒక మహాశబ్దం వచ్చింది ఆ శబ్దంలో నుంచే ఈ విశ్వం పుట్టింది అంటే ఈ విశ్వం ఎలా పుట్టిందో నిన్న మొన్నటి వరకు తెలుసుకోలేని శాస్త్రవేత్తలకు
ఏమండి ఇక ఈ విశ్వాన్ని గురించి వాళ్ళు ఏం చెప్పగలరు? వాళ్ళు చెప్పింది ఎంతవరకు నిజమవుతుంది? ఎంతవరకు నిజమవుతుంది? ఎప్పుడు కూడా ఒక మాట అంటుంటాం, ఏమంటే దీని గురించి అయినా చెప్పాలి అంటే దాన్ని చేసిన వాడే చెప్పాలి, అతనే కరెక్ట్గా చెప్పగలడు అని. ఒక టీవీ గురించి చెప్పాలంటే దాన్ని చేసిన వాళ్ళు అడిగితే చెప్తారు. చూసే వాళ్ళకేం తెలుసు ఏ సీరియల్ ఎప్పుడు వస్తుందో చెప్పగలరు, కానీ ఏమండి దాన్ని చేయటానికి ఏం వాడారంటే వాళ్ళకేం తెలుసు? ఏమంటే ఆ సెల్ ఫోను వాడుకునే వాళ్ళకు దాన్ని ఎలా తయారు చేశారో తెలియదు, కానీ అందులో ఉన్న ఫీచర్స్ ఏంటో చెప్పగలరు. కానీ లోపల ఏమున్నా ఎలా తయారు చేశారంటే అది మాది మాకు తెలియదు, అది మాకు సంబంధం లేదు. మరి ఎవరిని అడగాలి? దాన్ని చేసిన కంపెనీ వాళ్ళని అడగాలి. అలానే ఈరోజు ఈ విశ్వాన్ని చూడగలరు, కొంత మాట్లాడగలరు, ఇంకా ఈ విశ్వాన్ని అనుభవించగలరు మనుషులు. అంతకు మించి ఈ విశ్వం ఎలా పుట్టింది అని కానీ, లేదా ఈ విశ్వం ఎప్పుడు అంతమవుతుందని కానీ, దీని గురించినటువంటి సమాచారం ఈ ప్రపంచంలో ఎవరు చెప్పగలరు? ఎవరు చెబితే ఇది రైట్ అవుతుంది? మీ అందరికీ తెలిసిందే 2012 డిసెంబర్ 21 యుగాంతం అన్నారు. ఏమైంది? ఏమవ్వలేదు, అలానే ఉంది. వాళ్ళు కూడా చెప్పడానికి దీని ఎక్స్పైరీ డేట్ ఏమండి? నీ ఎక్స్పైరీ డేట్ నీకు తెలియదు, అంటే నువ్వెప్పుడు పోతావో నీకు తెలియదు. అటువంటిది నువ్వున్న ఈ విశ్వానికి డేట్ ఫిక్స్ చేస్తావా? ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి, అంటే బైబిల్. ఏమండి అప్పుడు జయశాల గారు ఏమంటే సవాలు విషయాలు మీ అందరికి తెలుసు. దేన్ని బట్టి అంటే ఏదో బైబిల్ని బట్టే. ఎందుకు బైబిల్ని బట్టి వాళ్ళు అంత ఘాటుగా వాళ్ళు స్పందించగలి అంత ధైర్యంగా మాట్లాడగలిగారు అని అంటే, ఏమంటే ఈ విశ్వాన్ని కలిగించింది కదిలించేది ఈ బైబిల్ ఈ వాక్యమేనన్న సంగతి బలంగా నమ్మారు కనుక. మీకు అర్థమైంది కదండి, బైబిల్ను బలంగా నమ్మాడు. ఏమంటే నిజంగా ఈ టైటిల్ చూసినప్పుడంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రారంభంలో మొట్టమొదట ఈ టైటిల్ చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది, ఆశ్చర్యం వేసింది. ఇటు సకల శాస్త్రాలను బైబుల్ అధిగమించటం ఏంటి? అసలు సకల శాస్త్రాలను బైబుల్ అధిగమించిందా? ఏమండి ఆ ఒక్క మాటతోనే బైబుల్ని ఎక్కడో ఆకాశం అంత ఎత్తులో పెట్టేశారండి జయశాల గారు. ప్రపంచంలో ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో అన్ని శాస్త్రాలను ఏమంటే తలదండింది అధిగమించింది అంటే నిజంగా ఈ బైబిల్ను ఎంతగా కళ్ళకు అద్దుకోవాలి, ఎంతగా దాన్ని భద్రంగా మనం దాచుకోవాలి, చదువుకోవాలి ఏమంటే, ఎందుకంటే ఇది ఎంత గొప్పదా. నిజంగా చెప్తున్నానండి, జయశల గారు లేకపోతే దీని విలువ తెలిసేది కాదండి. ఏమంటే చేతిలో ఉండేది కానీ ఏదో ప్రయాణానికి ముందు రాకపోకలు చదువుకొని రాత్రి పడుకునే ముందు ఏ పీడకలు రాకుండా తల దగ్గర పెట్టుకోవటానికి ఏమంటే అలా ఉపయోగించుకునే వాళ్ళమే తప్ప, ఏమంటే పట్టుదలతో కూర్చొని నేర్చుకుందాం అన్నంత ఆసక్తి ఎంతమందిలో ఉండేది మీరు చెప్పండి? లేదండి. ఏమంటే విశ్వం గురించి చెప్పాలి అని అంటే ఈ విశ్వాన్ని చేసిన వాడు లేదా దీన్ని కలిగించిన సృష్టికర్త దేవుడు చెప్పాలి. ఏమంటే 1989 వరకు ఎలా పుట్టిందో అన్న విషయమే తెలియని ఈ శాస్త్రవేత్తలు, ఈ శాస్త్రాలకు ఏమంటే దీని గురించి వాళ్ళు ఏం మాట్లాడగలరు? అందుకే జయశాల గారు ఇంకొక మాట కూడా అన్నారండి శాస్త్రాల గురించి. శాస్త్రమా, నీకున్న సామర్థ్యము ఎంత? ఏమండి శాస్త్రమా, నీకున్న సామర్థ్యము ఎంత? ఇంకొక మాట కూడా ఉపయోగించారు, బైబుల్ ముందు చేతులు జోడించిన సైన్స్ అట. అంటే బైబుల్ ముందు సైన్స్ ఏం చేసిందనమాట? చేతులు అంటే దండం పెట్టింది. అంటే దండం పెట్టిందంటే అర్థం ఏంటి? అంటే నాకంటే కూడా నువ్వే గొప్ప. సైన్స్ ఒప్పుకోవాలి. ఈరోజు మీరు ఏమంటే కొన్ని సందర్భాలు చూస్తుంటే నిజంగా బైబుల్ ఎంత గొప్పదో అర్థమవుతుంది, బైబుల్ కళ్ళకద్దుకోవాలనిపిస్తుంది. నిజం అంటే నిజం అండి. శాస్త్రవేత్తల గురించి గొప్పగా చెప్తుంటారండి, జయశాల గారు శాస్త్రవేత్తలేమో ఆయన చుడుతుంటాడు, అందరం పొగుడుతుంటారు. ఏమండి ఏ శాస్త్రవేత్త గురించి మాట్లాడినా ఒక మాట ఉపయోగిస్తుంటారు, అదేంటంటే పలాన శాస్త్రవేత్త పలానది కనిపెట్టాడు అని. ఎందుకంటే వాళ్ళని గొప్ప వాళ్ళు అంటున్నారంటే కనిపెట్టారు కనుక గొప్పవాళ్ళు అంటున్నారు.
ఇప్పుడు నేను అలాంటి వాళ్ళని ఒక మాట అడుగుతాను. శాస్త్రవేత్త కనిపెట్టాడు గనక గొప్పవాడు అంటున్నారు. ఇప్పుడు అసలు శాస్త్రవేత్త కనిపెట్టాడు, కనిపెట్టిన శాస్త్రవేత్త గొప్పవాడా, అసలు పెట్టిన దేవుడు గొప్పవాడా? పెట్టినవాడా కనిపెట్టినవాడా ఎవరు ముందు? ఏమండి ఎవరండి ముందు? పెట్టినవాడండి. ఆయనే పెట్టకపోతే వీడెంగని పెట్టేవాడండి. పెట్టినవాడిని పక్కన పెట్టారు, కనిపెట్టిన వాడిని ఎత్తికెక్కించుకున్నారు. అదండి జయశల్ గారి కోపం అంతా. ఒరే పెట్టిన దేవుణ్ణి ఎక్కడో పెట్టేశారేంట్రా, కనిపెట్టిన వాళ్ళనేమో కళ్ళకద్దుకుంటున్నారేంటి అని అక్కడి నుంచి లేచారండి. ఇక బైబిల్ పట్టి లేదు, బైబిల్ గొప్పది, దేవుడు గొప్పవాడు. అందుకే ఏ టైటిల్ చూడండి మంది, ఏ టైటిల్లో చూసినా ఇదిగో యేసుక్రీస్తు గొప్పవాడు. ఏ టైటిల్ మీరు చూడండి ఇదిగో దేవుణ్ణి గొప్ప చేయాలి. ఏ టైటిల్ చూడండి బైబిల్ను గొప్పదిగా చూపించాలి. ఏమండి ఈరోజు బైబిల్ ఓపెన్ చేసి మనం అంతా కూడా ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మనందరి లక్ష్యం ఒకటే. ఏంటా లక్ష్యం అంటే నేను గొప్పవాడిగా చూపించుకోవాలని కాదు, మీరు గొప్పవాళ్ళుగా చూపించుకోవాలని కాదు. మనం అంతా కలిసి మనం పట్టుకున్న మనం నమ్మిన ఈ బైబిల్ ఎంత గొప్పదో ఈ సమాజానికి చూపించాలి. అదే మన లక్ష్యం అండి. మనం నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో ఈ ప్రపంచానికి చెప్పాలి. అదే మన టార్గెట్గా పెట్టుకున్నాం మనం. దానికోసమే కష్టాలు, దానికోసమే బాధలు, దానికోసమే అవమానాలు, దాని కొరకే నిందలు. ఏది ఏమైనా నేను నమ్మిన ప్రభువు ఎంత గొప్పవాడో ఈ సమాజం తెలుసుకోవాలి. అదే కదండి, శాస్త్రవేత్తలు కనిపెట్టారు, దేవుడేమో ప్రకృతిలో వాటిని పెట్టాడు. ఇక శాస్త్రాల గురించి మనం ఆలోచిస్తుంటే శాస్త్రాలు ఎప్పుడు స్థిరమైనవి కావు, శాస్త్రాలు ఎప్పుడు కూడా స్థిరముగా ఉండేవి కావు. శాస్త్రవేత్తలు మారుతుంటారు, శాస్త్రాలు కూడా మారుతుంటాయి. శాస్త్రవేత్తలు మారుతారు, శాస్త్రాలు కూడా మారుతుంటాయి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒకప్పుడు నక్షత్రాలు కదలవు అన్నది శాస్త్రం. ఒక శాస్త్రవేత్త, ఆయన ఎవరో మీ అందరికీ తెలుసు, మన భారత శాస్త్రవేత్త ఆర్యభట్ట గారు, ఉత్తర భారతదేశానికి చెందిన ఆయన. ఆయన ఏమన్నాడంటే నక్షత్రాలు కదలవు. ఏమండి మరి ఆయన చేసిన పరిశోధన ఏంటో తెలియదు నక్షత్రాల మీద, కానీ కదలవు అని మాత్రం చెప్పాడు. కదలవు అని ఆయన చెప్పినటువంటి ఆ నక్షత్రాలకు సంబంధించిన సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఏమంటే సుమారు 1100 సంవత్సరాల వరకు అదే సిద్ధాంతాన్ని నమ్మారండి. ఎప్పటి వరకు అని అంటే ఎడ్మండ్ హేలీ అనే మరో శాస్త్రవేత్త పుట్టేంతవరకు, అతను నక్షత్రాల మీద పరిశోధన చేసేంతవరకు నక్షత్రాలు కదలవు 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 అని ఆ తప్పుడు సిద్ధాంతం, తప్పుడు శాస్త్రాన్ని ప్రపంచం అంతా కూడా నమ్మింది. ఏమంటే ఇతను పుట్టాడు పరిశోధన చేశాడు, లేదు నక్షత్రాలు కదలవు అన్నవి తప్పు, నక్షత్రాలు కదులుతున్నాయన్నది రైట్, ఇప్పుడు మరలా మార్చేసేయండి శాస్త్రాన్ని అంతటిని కూడా అని మార్చేశారా లేదా? మార్చారు. అంటే శాస్త్రం మారిందా? మారింది. భూమి కదలదు అన్నది ఒకప్పటి శాస్త్రం. ఆ తర్వాత ఏమైంది? లేదు లేదు లేదు, భూమి కదులుతుంది, కదలదు అన్నది ఒకప్పుడు శాస్త్రం. ప్రస్తుత శాస్త్రం ఏమంటుంది? కదులుతుంది. అంటే ముందు ఒక అబద్ధాన్ని తెలుసుకున్నారు, ఆ తర్వాత సత్యంని ఎరిగారు. ఒక అబద్ధాన్ని నిజం అనుకున్నారు, ఆ తర్వాత నిజాన్ని గ్రహించారు. అంటే శాస్త్రాలు మారుతున్నాయి, కానీ ఎప్పటికీ మారినది మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం. శాస్త్రాలు మారిన మారినది బైబిల్ అండి. శాస్త్రాలు ఎందుకు మారుతున్నాయనంటే వాళ్ళు ఏమంటే రాసింది మనుషులు కనుక, వ్రాసింది మనుషులు కనుక శాస్త్రాలను. మరి బైబిల్ ఎందుకు మారదు అని అంటే బైబిల్ మారదు, బైబిల్ను వ్రాయించింది దేవుడు కనుక. అంటే శాస్త్రానికి బైబిల్కు ఉన్న తేడా ఏంటంటే శాస్త్రాల వెనకున్నదేమో మనిషి అయితే బైబిల్ వెనకున్నది దేవుడు. అందుకు అవి మారుతున్నాయి, అందుకు ఇది మారడం లేదు బైబిల్. ఏమండి ఇప్పుడు ఒక విషయాన్ని ఆలోచిద్దాం మనం ఉన్న ఈ భూమి గురించి. ఎందుకంటే సకల శాస్త్రాలను అన్నారు కనుక ఈ భూమికి సంబంధించిన భూ విజ్ఞాన శాస్త్రం ఏమండి దీని గురించి కొన్ని శతాబ్దాల క్రితం
ఇప్పుడు క్రీస్తు శకం ఏమంటే 1543 లో నికోలస్ కోపర్నికస్ ఏమంటి నికోలస్ కోపర్నికస్ అనే ఈ శాస్త్రవేత్త ఈ నికోలస్ కోపర్నికస్ అనే శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఏంటి భూమి కదులుతుంది అని అంటే ఇతను చెప్పేంత వరకు కూడా ఏమనుకున్నారంటే భూమి కదలదు కానీ తన భూమి కదులుతుంది అని చెప్పాడు ఇతను చెప్పిన తర్వాత అతన్ని గొప్పవాడు అనుకున్నారు అతను వ్రాసింది అబ్బో మహా జ్ఞానం అనుకున్నారు కానీ అతను పుట్టక ముందు ఏమండి ఈ భూ విజ్ఞాన శాస్త్రమే ఇంకా ఆవిర్భవించక ముందు ఈ బైబిల్ అనే ఈ మహా వేదములో ఏమండి భూమిని గురించి ఏం చెప్పాడో ఒకసారి బైబిల్ విప్పి మనం చూడగలిగితే ఏమండి యోబు గ్రంథములో 9వ అధ్యాయం 6వ వచనములో భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే అన్నాడు అంటే భూమి దాని స్థలములో అది కదులుతుంది కదులుతున్న ఆ భూమిని కదిలించువాడు ఎవరంటున్నారు ఆయన అంటే దేవుడు దేవుడు కదిలిస్తున్నాడా అవునండి దేవుడే కదిలిస్తున్నాడండి మనం ఉన్న ఈ భూమిని మనుషులేం కదిలించగలరు చెప్పండి ఏమంటే భూమిని కదిలించాలంటే మనిషి వల్ల అవుతుందా ప్రభుత్వాల వల్ల అయ్యే పని ఇదేమైనా ప్రభుత్వాల వల్ల అయ్యే పని కాదండి భూమిని కదిలించడం దేవుడి వల్ల జరిగే కార్యక్రమం ఇది అంటే భూమిని దాని స్థలములో నుండి దానిని కదిలించువాడు ఆయనే దేవుడే ఈ నికోలస్ కోపర్నికస్ అయిన ఈ శాస్త్రవేత్త భూమి కదులుతుంది అని చెప్పింది రీసెంట్ గా చెప్పాడు క్రీస్తు శకం 1543 లో చెప్పాడు ఆల్్రెడీ భూమి కదులుతుంది కదిలించేది దేవుడేనని ఏమండి యోబు గారికి ఎలా తెలుసండి మీరు ఊహించండి ఒకసారి యోబు గారికి ఏం తెలుసండి యోబు గారి కాలానికి ఏమైనా ఏమండి హబుల్ టెలిస్కోప్ లాంటిది ఏమైనా ఉందా యోబు గారి కాలానికి పోని శాస్త్రవేత్తలు ఎవరైనా ఉన్నారా పోని యోబు గారు ఏమైనా సైంటిస్టా యోబు గారు సైంటిస్ట్ కాదు అలానే ఏ శాస్త్రం అప్పు లేదు ఏ శాస్త్రవేత్త పుట్టలేదు అయినా ఈ భూమి కదులుతుందన్న నిజాన్ని అని ఎలా చెప్పగలిగాడు ఇది యోబుకు సంబంధించింది అన్నప్పుడు యోబు పలికింది కాదు దేవుడు పలికించింది దేవుడు చెప్పింది ప్రియమైన దేవుని పిల్లలారా భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు దేవుడు అని అక్కడ బైబిల్లో రాయబడింది అంటే భూమి కదులుతుంది అంటే ఇప్పుడు ఈ భూ విజ్ఞాన శాస్త్రములో ఈ నికోలస్ కోపర్నికస్ చెప్పింది క్రీస్తు శకం 1543 లో చెప్పాడు ఈ మాట బైబిల్లో ఎప్పుడు వ్రాయబడింది అన్నప్పుడు క్రీస్తుకు పూర్వ సుమారు 1800 సంవత్సరాల కాలంలో వ్రాయబడింది అంటే అవొక 18 సంవత్సరాలు ఇవొక 1543 ఈ రెండు మనం కలిపితే సుమారు 343-45 సంవత్సరాలు అంతే కదండి అంటే సుమారు 3300 సంవత్సరాలకు క్రితమే భూమి కదులుతుంది అని బైబిల్లో చెప్పబడింది అప్పటికి భూ విజ్ఞాన శాస్త్రం ఇంకా పుట్టలేదు అంటే శాస్త్రం అనేది పుట్టకు ముందు ఏంటి భూమి కదులుతుంది అన్న నిజం బైబిల్లో రాయబడితే శాస్త్రం ముందు చెప్పిందా బైబిల్ ముందు చెప్పిందా అన్నప్పుడు బైబిలే ముందు చెప్పింది శాస్త్రవేత్తలు ఈ విషయం తెలుసుకోవడానికి అనేకమైన పరిశోధనలు చేశారు కానీ యోబు ఊరకనే చెప్పాడు యోబు ఊరకని ఎలా చెప్పగలిగాడంటే తన జ్ఞానం కాదు దేవుని జ్ఞానం కనుక ఏమండి ఇలా ఒక్కొక్క విషయాన్ని గురించి మనం ఆలోచించటం ప్రారంభిస్తే అసలు బైబిల్ ముందు ప్రపంచంలో ఏ శాస్త్రము నిలవబడదు అందుకే కదండి జయశల గారు చాలా ఆవేశంతో మాట్లాడుతూ ఏమండి శాస్త్రాలన్నిటి నా ఎడమ కాళ్ళు కింద తొక్కేశాను రా అంటాడు ఎవరు నా ముందు నిలవబడలేరు నువ్వు నిన్న చెప్పావు బైబిల్ ఎప్పుడో చెప్పింది నువ్వు నిన్న చెప్పావు నా బైబిల్లో ఎప్పుడో వ్రాయబడింది ఏమంటే ఇది
భూ విజ్ఞానానికి అంటే భూ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విషయాలలో ఒక విషయం చిన్నది. అంటే మరొక విషయాన్ని కూడా ఆలోచిద్దాం. ఏమంటే కీర్తనల గ్రంథం 74వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం 17వ వచనంలో, కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం 17లో, భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే, వేసవికాలము చలికాలము నీవే కలుగచేసితివి. ఏంటి వేసవికాలము చలికాలము నీవే కలుగచేసితివి అంటే ఈ కాలాలు వాటినే మనం ఋతువులు అని ఒకవేళ మనం అనుకుంటే, ఏమంటే ఈ కాలాలు ఎవరు కలుగచేసినవట? దేవుడు కలుగజేసినవి. దానికి ముందు మాటలు ఏమన్నాడు? భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. అసలు ఈ కాలాలు ఎలా ఏర్పడుతున్నాయి, ఈ కాలాలు ఎలా ఏర్పడుతున్నాయి అంటే, కాలాలు ఏర్పడడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే భూమి తిరగడాన్ని బట్టి, భూమి కదలడాన్ని బట్టి. భూమి తన చుట్టూ తాను తిరగాలి, అలానే సూర్యుని చుట్టూ కూడా భూమి తిరగాలి. అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడం వలన ఏమి ఏర్పడుతున్నాయి అన్నప్పుడు, ఈ ఋతువులు ఏర్పడుతున్నాయి, ఈ కాలాలు మనకు వస్తున్నాయి. అంటే ఈ కాలాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే, ఇదిగో భూమి కదలడాన్ని బట్టి. భూమి కదులుతుంది, కదిలించువాడు ఆయన గనుక ఈ కాలాలు కూడా ఆయనను బట్టి ఏర్పడ్డాయి. ఇది కూడా రీసెంట్ అండి. ఏమండి కానీ ఈ మాట బైబిల్లో ఎప్పుడు రాయబడింది ఈ కాలాల గురించి, ఏమంటే భూమి కదలడాన్ని బట్టి ఏర్పడుతున్నాయని? ఈ విషయం ఎప్పుడు రాయబడింది అన్నప్పుడు, ఇది క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలు. అంటే నిజంగా పాత నిబంధన అంతా కూడా మనం చదువుతున్నప్పుడు, ఏమంటే పాత నిబంధన చరిత్రను మనం ఆలోచిస్తుంటే, దేవుడు మనకేదో శాస్త్రాన్ని మనకు చెప్పాలనో లేకపోతే ఏమండి సైన్స్ను మనకు నేర్పించాలన్న ఉద్దేశంతో దేవుడు బైబిల్ చెప్పలేదని ఎప్పుడు కూడా. ఒక విషయం మీరు ఆలోచించాలి ఏంటంటే, దేవుడు మనకు సైన్స్ నేర్పించటం కోసం చెప్పలేదు ఇవన్నీ. సైన్స్ కోసం కాదు, అక్కడక్కడ అప్పుడప్పుడు ఏమంటే మనుషులను, దారి తప్పిన మనుషులను ఏమంటే దారికి మళ్లించడానికి, మార్గం తప్పిన వారిని మార్గంలోనికి నడిపించడానికి, మనిషికి జ్ఞానోదయం కలగడానికి, మనిషికి తన బ్రతుకు పరమార్థాన్ని తెలియజేయడానికి, ఈ ప్రకృతిని, ప్రకృతిలో జరుగుతున్నటువంటి వాటిని దేవుడు అక్కడక్కడ చెప్పాడు తప్ప, దేవుడే ఒకవేళ సైన్స్ చెప్పాలని కూర్చుంటే ఏమండి అసలు మన మెదడు సరిపోదు, మన జీవిత కాలం కూడా సరిపోదు అండి నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి. మనం సైన్స్ నేర్చుకోవాలని దేవుడు ఇదంతా చెప్పలేదు, మన బ్రతుకు మార్చుకోవడానికోసం దేవుడు బైబిల్ ఇచ్చాడు. అర్థమైంది కదండి, దేవుడు బైబిల్ ఎందుకు ఇచ్చాడు? మన సైన్స్ నేర్చుకోవాలని ఇచ్చాడా? మనం సైన్స్ నేర్పించాలని కాదు, మన బ్రతుకు పరమార్థాన్ని మనకు తెలియచేయాలని ఇచ్చాడు. బ్రతుకు పరమార్థాన్ని తెలియచేయటానికి ఇచ్చిన ఈ బైబిల్లోని ఇంత జ్ఞానం ఉంటే, దేవుడే ఒకవేళ నిజంగా సైన్సే చెప్పుంటే, సైన్స్ విషయాలే మొత్తం వ్రాయించుంటే ఇంకెలా ఉంటుందో ఊహించండి. ఏమంటే మన బ్రతుకును మార్చుకోవడం కోసమే అక్కడక్కడ విడిచిపెట్టిన 4 మాటల చేతనే ఈరోజు మన శాస్త్ర ప్రపంచాన్ని సవాలు చేస్తున్నామంటే, అసలు పూర్తిగా సైన్స్ చెబితే ఎవడండి నిలబడగలడు చెప్పండి? ఇక బైబిల్ ముందు మన ముందు ఎవ్వడి వల్ల కాదండి. ఏమంటే భూ విజ్ఞాన శాస్త్రం అన్నాడు. కనుక ఈ భూ విజ్ఞాన శాస్త్రం పుట్టక ముందు ముందు దేవుడు బైబిల్లో వ్రాయించిన సంగతులు. నెక్స్ట్ మరొక శాస్త్రాన్ని గురించి ఆలోచించామనుకోండి, అంటే వృక్ష శాస్త్రం అన్నారు, బోటనీ. కాబట్టి ఒక మంచి విషయం మనకి ఇందులో ఉంటుందండి. క్రీస్తు శకం 1858లో, కాబట్టి క్రీస్తు శకం 1858లో మన దేశానికి చెందిన పశ్చిమ బెంగాల్ సంబంధించిన శాస్త్రవేత్త అండి, కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారండి. ఆయన ఒక విషయాన్ని ప్రపంచానికి తను పరిచయం చేశాడు. ఏంటంటే మొక్కల గురించి, వాటిలో ప్రాణం ఉందని. అదే కదండి, మొక్కలకు కూడా ప్రాణం ఉందని చెప్పిన శాస్త్రవేత్త అనగానే జగదీష్ సుభాష్ చంద్ర బోస్ అతను చెప్పాడు అని మనం అంటుంటాం. అయితే ప్రాణం ఉంది అని అంతవరకు ఆగిపోయారు. ఇంకొక విషయం ఏంటంటే,
మొక్కలు కూడా మాట్లాడుకుంటాయి. ఏమంటే ఇది ఈరోజు మనం చెబుతున్నాం ప్రాణం ఉందన్నాడు, అంతటితో ఆగిపోయింది పరిశోధన. కానీ ఈరోజు మనం ఏం చెబుతున్నామంటే బైబిల్ను బట్టండి, కేవలం ప్రాణం ఉందన్నది నువ్వు చెప్పావు. ఇంకొక విషయం ఏంటంటే అసలు అవి మాట్లాడుకుంటాయి, మొక్కలు చెట్లు కూడా మాట్లాడుకుంటాయి. నువ్వు చెట్టు కిందకి వెళ్ళావు అనుకో, అవి కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తాయి. వీడొచ్చాడండి చెట్టు కిందికి, నా కిందికి, ఏం చేద్దామండి? నిజమండి, మీరు నిజంగా బైబిల్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు బైబిల్ నమ్మకపోతే మీకు సైన్స్ చెప్పిందని ఆకలి, అది కూడా మీకు చూపిస్తాను నిజం. ఎందుకంటే సకల శాస్త్రాలను అధిగమించింది అన్నప్పుడండి, అసలు మనకు తెలియని ఉండకూడదు. మనకు తెలియని విషయమై ఏది ఉండకూడదండి. ప్రాణం ఉందన్నది అంతవరకు ఓకే, అంతకు మించి ఇంకా ముందుకెళితే అవి మాట్లాడుకుంటాయి. ఏమంటే రాజును కావాలనుకుంటాయట, అంటే పెళ్లి కూడా చేసుకుంటాయట. చూస్తారండి బైబిల్లో న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8 నుంచి 15 అండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8 నుంచి 15, చెట్లు తమ మీద రాజును అభిషేకించుకొనవలెనని. ఓ, ఇవి బయలుదేరిపోయాటండి ఇవన్నీ. ఏమండి మనసట, మనసులో వచ్చిందట. ఏమని మనసు వచ్చింది మనసులో? వాటికి ఏమని కలిగిందటండి? మాకు ఎవరు కావాలి? మాకు రాజు కావాలి. ఆ చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకున్న వలననే మనస్సు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏలుమని ఒలియవ చెట్టును అడిగేసేయట. అయ్యా, ఒలియవ చెట్టు, మీరు కొంచెం పొడుగ్గా పెద్దగా ఉంటారు కదా, మరి మీరు కొంచెం మా మీద రాజుగా ఉంటారా? ఎందుకంటే మీరు చూడటానికి చాలా ఇదిగా ఉంటారు కనుక బాగుంటుంది అని ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయటండి. ఆ ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు, దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో, ఆ నా తైలము నీకియ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదన నాకు బోల్డంత పనుంది. అదెంత మంచిది చూడు, మనమైతే ఏమంటామంటే అబ్బబ్బబ్బు చేసి 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 మీరే వచ్చి అడుగుతున్నారు, ఎంతకంటే అవకాశం మళ్ళీ పోతే రాదు. ఏంటి మనమైతే అలానే అంటామండి. కానీ ఆ ఒలివ చెట్టు చూడండి ఏం మాట్లాడుతుందో, అసలు దేవుడిని ఒక పని మీద పెట్టాడు, ఆ పని వదిలేసి ఆ పని మానేసి అటు ఇటు తిరుక్కుంటూ మీ మీద రాజుగా ఉండాలా? ఇది ఎవరి మాట అండి? ఇది ఒలివ చెట్టు మాట అండి. ఆ నెక్స్ట్ చూడండి ఇంకా. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాట. ఈ ఒలివ చెట్టు కాదన్నదని చెప్పి అంజూరు చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాట. అప్పుడు అంజూరపు చెట్టు అడగగా, అంజూరపు చెట్టు అంటుంది, చెట్ల మీద రాజున్న ఇండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యము నా మంచి వలం నేను ఇయ్యకుండగా ఉంటాను. అంటే రాజు అయితే బొత్తిగా పని ఉండదు అనమాట. అయితే ఇప్పుడు అవి నిజం చెప్పేయండి, నిజంగా రాజు అయితే ఏముండదండి బొత్తిగా? మన వాళ్ళకు ప్రిన్సిపల్ అయితే పని ఉండదండి, లెక్చరర్ అయితే పని ఉండదండి, అధికారం ఇస్తే పనికిరారండి. అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది వీళ్ళకు మనం ఏమంటే అధికారం ఇచ్చి తప్పు చేసామా అనిపిస్తుంటుంది. ఇవి చూసారండి, ఇవి ఏమంటున్నాయి అంత ఏమంటే అంజూరపు చెట్టు చూసారా? అమ్మో నా మాధుర్యమును నా ఫలమును ఇవ్వకుండా నేను ఉంటానా? అమ్మో నాకు వద్దు బాబోయ్, ఆ పోస్ట్ వద్దు, నాకు అస్సలు అధికారమే వద్దు నాకు అని అంటున్నాయండి అంజూరపు చెట్టు. చూడండి, అడు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలువని ద్రాక్షవల్లి నేడుగా. అప్పుడు ద్రాక్షవల్లి అంటుందట, దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యింది ఇటు అటు ఊగొట్టుకు నేను వచ్చేదనాని వాటితోనను. అప్పుడు చెట్లన్నీ వచ్చి ముళ్ళపోత దగ్గరికి వచ్చి మనవి చేసుకుంటున్నాయటండి. ఏమంటే ఇక్కడ ఏముందండి, ఇది నా హాస్యంగా చెప్పిందా? నిజమే. ఏమండి ఇది చూసిన తర్వాత ఏమనుకోవచ్చు అంటే, చెట్లు ఏంటండి, మాట్లాడుకోవటం ఏంటండి, రాజుగా ఉండటం ఏంటండి, బొత్తికి కథ కాకపోతే ఇది అనగనగా రాజు టైప్ ఉంది ఇదంతా ఏమండి అలానే అనుకుంటారు కదండి. అంటే చెట్లు మాట్లాడుకుంటున్నాయండి, మాట్లాడుకున్నాయి. ఇప్పుడు చూసిన తర్వాత ఏమనుకో, చెట్లు మాట్లాడుకోవటం ఏంటంటే బైబిల్లో ఎలా ఉన్నది ఏంటంటే ఒకవేళ మీరు అనుకోవచ్చు ఏమో. ఇప్పుడు మీకు శాస్త్రం చెప్తాను ఏమండి. ఇప్పుడు ఇది రైట్, ఇది బైబిల్లో ఉంది, చెట్లు మాట్లాడుకుంటాయన్న నిజం ఈ ప్రపంచానికి నిన్నగాక మొన్న 4 సంవత్సరాల క్రితం తెలిసిందండి. 4 సంవత్సరాల క్రితం తెలిసింది. ఇది బైబిల్లో ఎప్పుడు రాయబడిందో తెలుసా అండి? క్రీస్తు పూర్వం సుమారు 800 అండి. అంటే ఇది 2000, అదొక 800. 2800 సంవత్సరాల క్రితం బైబిల్లో చెట్లు మాట్లాడుకుంటాయన్న సంగతి ఉంది. మరి శాస్త్ర ప్రపంచానికి, వృక్ష శాస్త్రానికి చెట్లు మాట్లాడుకుంటాయన్న నిజం ఎప్పుడు తెలిసింది అంటే,
పదమూడవ తేదీ ఏమండి పదమూడవ తేదీ ఆరవ నెల 2012 పదమూడవ తేదీ ఆరవ నెల 2012 ఈనాడు ఏం పడిందో చదువుతున్నాను టైటిల్ ఏంటో తెలుసా అండి మొక్కలు మాట్లాడుకుంటాయి ఈ టైటిల్ ఏంటిది పేపర్ పడ్డ న్యూస్ ఏంటిది మొక్కలు మాట్లాడుకుంటాయి గాలికి తలలూపుతూ నాట్యం చేస్తున్న మొక్కల్ని చూసినప్పుడు ఏమండి గాలికి తలలు ఊపుతూ నాట్యం చేస్తున్న మొక్కల్ని చూసినప్పుడు అవి ఏదో చెబుతున్నట్టే అనిపిస్తుంది అది మన ఊహ అనుకుంటాం కానీ నిజంగానే వాటికి నోరుందట ఇది చెబుతున్నది ఎవరు శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్తే మీరు ఎంటర్ గనక వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు బైబిల్లో ఉన్నది నమ్మరు కదండి అందుకే శాస్త్రవేత్తలు చెబుతున్నాను ఏమండి వాటికి నోరుందట ఏదైనా ప్రమాదం వాటిల్లినప్పుడు అవి నోరారా చెప్తాయట కూడా కాకపోతే మనుషులే ఆ భాష అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు అంటున్నారు బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలో భాగంగా శక్తివంతమైన లౌడ్ స్పీకర్లను ఒక మొక్కజొన్న చేను వద్ద ఉంచి కొన్ని శబ్దాలను వినిపించారు అప్పుడు మొక్కల వేళ్ళ నుంచి తీక్మన శబ్దాలు వినిపించే వాళ్లకు అంటే మొక్కలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయన్నమాట ఆ తర్వాత ఇదే ప్రయోగాన్ని నీళ్ళలో కూడా చేశారు ఏమండి భూమి నుంచి మొక్కల్ని వేళ్ళతో సహా వేరు చేసి నీళ్ళలో ఉంచారు అప్పుడు కూడా మొక్కలు మాట్లాడుకుంటున్నాయి ఏమండి ఇది ఎవరు చెప్పింది శాస్త్రవేత్తలు చెప్పింది ఎప్పుడు చెప్పారు 2012 లో మన బైబిల్లో ఎప్పుడు ఎప్పటి మాట ఇప్పుడు మనం చదువుకుంది క్రీస్తుకు పూర్వం 800 అంటే బైబిల్లో రాయబడినది ఏదైనా సరే అది శాస్త్రానికి అతీతమైనదన్న సంగతిని మాత్రమే మీరు మర్చిపోకూడదు కాబట్టి ఎంత చక్కటి శాస్త్రీయత కలిగిన ఈ బైబిల్ను అమెరికాలో ఉన్న ఈ తల్లొల్లు బైబిల్ శాస్త్రీయంగా లేదని బైబిల్ పక్కన పెట్టేశారట వాళ్ళంత మూర్ఖుల మీరు ఆలోచించండి అదే కదండి అమెరికన్స్ అండి క్రైస్తవ దేశం ఏం చేసింది లూసియాన్ అనే ఒక చట్టం చేసి బైబిల్ను పిల్లల పాఠ్యపుస్తకాలలో ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అని అంటే బైబిల్ శాస్త్రీయంగా లేదు కనుక శాస్త్రీయంగా లేని ఈ బైబిల్ మన పిల్లలకు మనం నేర్పించకూడదు అని అప్పటి వరకు ఒక సబ్జెక్టుగా ఉన్న బైబిల్ను తీసేసిందట అదేంటండి అంత అన్యాయం అంత దారుణమా కనుక ఏమండి క్రైస్తవ దేశం అని చెప్పుకున్న అమెరికాకు కూడా అర్థం కాని సంగతి అండి ఏమండి బైబిల్ శాస్త్రం కంటే గొప్పదన్న నిజం భూమి కదులుతుందని ఎప్పుడో యోబు గ్రంథంలో రాయబడింది అది శాస్త్రం అది నిజం కాదా ఏమండి మొక్కలు మాట్లాడుకుంటున్నాయి ఏమండి ప్రాణం ఉందని ఎప్పుడో చెప్పాడు ఆయన కానీ మాట్లాడుకుంటున్నాయని కూడా బైబిల్లో ఉంటే ఏమండి అది ఈరోజు శాస్త్ర ప్రపంచం తెలుసుకునేది నిజమని మాట్లాడుతుంటే ఎవండి ఇంక ఎన్ని నిజాలు కావాలి ఇంకెన్ని సాక్ష్యాధారాలు కావాలో చెప్పండి నేను మరొకటి చెప్తాను అంతరిక్షానికి సంబంధించి అంటే భూమి మీద తప్ప మిగిలిన ఏ గ్రహములో కూడా జీవి అన్నది లేదు అది ఏమంటే జయశీల గారు ఎప్పటి నుంచో ఈ అంతరిక్ష శాస్త్రవేత్తలకు ఏమంటే ఆ నాసాలో ఉన్నటువంటి ఏమంటే ఆ శాస్త్రవేత్తలకు ఆయన ఎప్పటి నుంచో సవాలు విసురుతూనే ఉన్నారు మీ అందరికీ తెలుసు భూమి మీద తప్ప మిగిలిన ఏ గ్రహాలలో కూడా జీవి అన్నది లేదు అంటే బైబిల్లో ఉందేనా బైబిల్లో ఉన్నదే బైబిల్లో ఉన్నది మనము చెప్పాం కానీ మన మాట ఏమంటారంటే నమ్మరు ఎందుకంటే బైబిల్ చెబుతున్నాం మతం చెబుతున్నాం అనుకుంటారు వీళ్ళు ఎప్పుడు నమ్ముతారు అని అంటే శాస్త్రవేత్తలు చెబితే నమ్ముతారండి వాళ్ళు అబద్ధం చెప్పినా నమ్ముతారండి మనం నిజం చెప్పినా నమ్మరండి అదే కదండి ఇప్పుడు 2012 యుగాంతం అయిపోతుంది శాస్త్రవేత్తలు చెప్పారు కనుక వాళ్ళది మాత్రం టీవీలలో ఓ ఊది 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 ఎంతమందిని చంపేశారు ఏమండి అంటే శాస్త్రవేత్తలు ఒక అబద్ధం చెప్పినా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరీ ప్రకటిస్తారు బైబిల్ కలిగిన క్రైస్తవులంగా మనం వాస్తవం చెబుతున్నా ఛాలెంజ్ చెబుతున్నా మంది మాత్రం కనీస స్క్రోలింగ్ కూడా ఇవ్వరు ఎందుకు మన క్రైస్తవులం మన చేతిలో ఉంది బైబిల్ మనం చెప్పేది మతం అనుకుంటున్నారు అంటే వీళ్ళకి సరైన వాళ్ళు ఎవరంటే శాస్త్రవేత్తలే అన్నమాట ఏమండి ఏంటి భూమి మీద తప్ప మిగిలిన గ్రహంలో జీవి లేదా లేదు ఉండడానికి అవకాశమే లేదు ఎందుకు దేవుడు ఈ భూమినే మనకిచ్చాడు ఏమండి నరులకు ఇచ్చినది ఏంటట దేవుడు భూమి
కీర్తన గ్రంథం 115వ అధ్యాయంలో 16వ వచనంలో భూమిని ఆయన నరులకు ఇచ్చియున్నాడు అన్నాడు. అంటే ఆయన నరులకు ఇచ్చినది భూమి. ఏమండి ఈ విశ్వంలో భూమి ఎలాంటిదో తెలుసు కదండి. మన ఉన్న ఈ విశ్వములో ఈ భూమి అన్నది ఒక నలుసు లాంటిది, చాలా చిన్నదండి. ఏమండి 13 లక్షల భూములు కలిస్తే ఒక సూర్యగోళంతో సమానం, ఒక నక్షత్రానికి సమానం. అంటే భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దవాడు సూర్యుడు? 13 లక్షల రెట్లు పెద్దవాడు. అంటే భూమి లాంటివి 13 లక్షలు కావాలి ఒక సూర్యునితో ఈక్వల్ అయితే. అంటే భూమి ఎంత చిన్నది అంటే సూర్యుని కంటే ఎన్ని రెట్లు చిన్నదన్నమాట? 13 లక్షల రెట్లు చిన్నది భూమి సూర్యుని కంటే. మీకు అర్థం కావడం చెప్తానండి. భూమి ఎలాంటిదంటే విశ్వంలో మీరు రాసుకుంటున్నారు కదా, మీరు రాస్తూ 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 ఏమంటే వాక్యం అయిపోగానే చిన్న ఫుల్ స్టాప్ పెడతారు. ఆ ఫుల్ స్టాప్ ఏంటంటే భూమి. సూర్యుడు ఎంత ఉంటాడో చెప్పమంటారా? ఫుట్బాల్ తెలుసు కదండి, గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడుతుంటారు కదా, ఫుట్బాల్ తెలుసా? ఈ సైజులో ఉంటుందండి. అంటే ఫుట్బాల్ సైజులో ఉన్నది సూర్యుడైతే మీరు పెట్టుకున్న ఫుల్ స్టాప్ ఉంది చూసారా, అది భూమి అండి. అయితే ఈ భూమిని ఎవరికి ఇచ్చాడట? మనకిచ్చాడట. ఈ భూమినే ఇచ్చాడు, నలుసు లాంటి ఈ భూమినే మనకిచ్చాడు. మిగతా ఏది లేదంటే ఉన్నాయి, కానీ అది ఏది మనకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే దేవుడు సిద్ధపరచింది ఇదే గనుక. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా దేవుడు, ఆయనే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరచి స్థిరపరచెను. సిద్ధపరచి అన్నాడండి. అంటే దేవుడు సిద్ధ అంటే ఆయన ఆకాశ మహాకాశములను కలగజేసింది ఆయనే, ఆకాశములను కలగజేసింది ఆయనే. ఈ ఆకాశములో ఈ భూమిని మాత్రమే మన కొరకు ఏం చేశాడట? సిద్ధపరచి స్థిరపరచాడు. అంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచింది భూమి. అంగారకుని సిద్ధపరచలేదు, ఏమండి బుధుణ్ణి సిద్ధపరచలేదు, శుక్రుని సిద్ధపరచలేదు, శనిని సిద్ధపరచలేదు, ఏ గ్రహాన్ని సిద్ధపరచలేదు. ఆయన సిద్ధపరిచిందల్లా కేవలం ఒక భూమి, కేవలం భూమిని మాత్రమే సిద్ధపరిచాడు. ఇప్పుడు భూమినే సిద్ధపరిచాడు, అందుకే ఆయన భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు అన్నాడు. అంటే ఆయన ఏది సిద్ధపరిచాడో అదే మనకిచ్చాడు. ఇప్పుడు సిద్ధపరచని చోటుకి వెళ్ళిపోతే అక్కడ ఏముంటావు నువ్వు? ఇప్పుడు ఈ విశ్వంలో దేవుడు మనం ఉండడానికి సిద్ధపరచింది కేవలం భూమి. ఇక్కడ తప్ప ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళినా బ్రతకలేవు, ఉండలేవు, మరల ఇక్కడికి రావాల్సిందే. ఇది దేవుడు బైబిల్లో మన కోసం రాయించింది. అందుకే నరులకు యోబు గ్రంథం 26లో ఆయన నరులకు నివాసయోగ్యమైన భూగోళము అన్నాడు. నరులకు నివాసయోగ్యం అంటే నరుడు నివసించడానికి యోగ్యమైన భూగోళము అన్నాడు. అంటే చదువుకుంటున్న ఈ మాటలను బట్టి మనకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మనిషి ఈ భూమి మీద తప్ప, జీవి అన్నది ఏ జీవి అయినా సరే భూమి మీద తప్ప మిగిలిన గ్రహాలలో జీవి అనేది ఉండే అవకాశమే లేదు అని ఏమండి బైబిల్లో ఉంది. ఉంది కనుక జయశీల గారు ఛాలెంజ్ చేశారు. ఆయన ఆయన ఛాలెంజ్ మాత్రం చెప్పలేదు. ఎందుకంటే ఇంకా ఒక నమ్మకం ఉంది వాళ్ళకి, ఏంటంటే గ్రహాలలో ఇంకా ఎక్కడైనా జీవరాశి ఉందేమో, ఉండొచ్చేమో. ఏమంటే టీవీ ఫైవ్లో కానివ్వండి, కొన్ని కొన్ని ఛానల్స్లలో ఎక్స్ జోన్ అని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ వేసేవాళ్ళు ఆ మధ్యకాలంలో. అందులో ఏం చూపించేవాళ్ళంటే ఎక్కడి నుంచో ఏమంటే ఆ ఫ్లయింగ్ సాసర్స్ వచ్చేస్తున్నాయని, వాళ్ళ గ్రహాంతర వాసులని. అంటే కొన్ని సినిమాలు కూడా తీసేశారు కదండి గ్రహాంతర వాసులకు సంబంధించి, సినిమాలు కూడా వచ్చేసేట ఏమంటే బాలీవుడ్లో హాలీవుడ్లో. భూమి మీద ఉన్న ఈ జీవి అంతరిక్ష జీవితో స్నేహం చేస్తాడట సినిమా సారాంశం. ఏమంటే అలాంటి సినిమాలు కూడా వచ్చేసేయండి. ఎలా ఉంటుంది అన్నప్పుడు ఆ గ్రహాంతర జీవి చిన్న కళ్ళు వేసుకొని పెద్ద తల వేసుకొని ఏమంటే చిన్న సన్నటి కాళ్ళు వేసుకొని ఒక వింత జీవి, అది నిజమా బుద్ధ జీవి? లేదండి.
బైబిల్ చెప్పింది. ఏమంటే బైబిల్ చెప్పి బైబిల్ను బట్టి జయశల గారు చెప్పి 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 విసిగిపోయారు. నమ్మారంటే నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే మతం అనుకున్నారు, మత పుస్తకం అనుకున్నారు. అయితే ఒకరోజు రానే వచ్చింది. ఏమంటే తప్పనిసరిగా రాక తప్పదండి. బైబిల్ దగ్గరికి ప్రపంచంలో ఎవరైనా ఎప్పటికైనా బైబిల్ దగ్గరికి రాక తప్పదు. బైబిల్ చెప్పిందే నిజమని ఒప్పుకొనక తప్పదు. ఏమంటే ఆ బాధ్యత మందేనండి. ఏమంటే 9వ తారీఖు 5వ నెల 2006 ఏమంటే 9వ తారీఖు 5వ నెల 2006 ఈనాడు పేజ్ నెంబర్ 5 పడిన వార్త అంటే చెప్పమంటారా? గ్రహాంతర వాసులు లేనే లేరట. అది న్యూస్ అండి. ఏమంటే గ్రహాంతర వాసులు లేనే లేరట. లేరటని 2006లో నువ్వు చెప్పావు. ఏమండి బైబిల్లో ఎప్పుడు చెప్పాడంటే దేవుడు? యోబు గారి చేత ఎప్పుడు చెప్పించాడు? కీర్తన గ్రంథంలో ఎప్పుడు చెప్పాడు? యెషయా గ్రంథంలో ఎప్పుడు చెప్పాడు? బైబిల్లో 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలకు ముందే జీవి భూమి మీద తప్ప ఎక్కడ లేదని దేవుడు చెబితే ఆడెవడో వచ్చి పరిశోధన చేసి లేదంటే ఇప్పుడు కానీ చెప్పవా? నిజమండి. గ్రహాంతర వాసులు ఉన్నారనడానికి ఆధారాలు లేవని న్యూస్. గ్రహాంతర వాసులు ఉన్నారనడానికి ఆధారాలు లేవని ఎగిరే పళ్ళాలపై పరిశోధన చేసిన బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ రహస్య నివేదిక తేల్చింది. ఏమండి భూమిపై కాకుండా మరెక్కడ జీవం ఉందా అన్న ప్రశ్నకు జవాబు వెతికే దిశగా 4 ఏళ్ల పాటు అధ్యయనం సాగింది. ఏమంటే మీరు గంటలోపే తేల్చేసుకున్నారు ఈ పాఠంలో. వీళ్ళు 4 సంవత్సరాల పాటు అధ్యయనం సాగింది. సమాధానం లేదు అనే కనిపిస్తుంది. ఇప్పుడు కాదు, ఇంకా 10 సంవత్సరాలు మీరు పరిశోధన చేసిన మీకు వచ్చే రిజల్ట్ ఏంటంటే లేదనే. అర్థమైంది కదండి? 4 ఏళ్ల పాటు కష్టపడ్డారటండి. 4 ఏళ్ల పాటు పరిశోధన చేసి 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 ఏం చెప్పారంటే మనం వినిసిందే చెప్పారు. గ్రహాంతర వాసులు ఉన్నారు, ఉన్నారేమో 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 అని 4 ఏళ్ళు కష్టపడి రీసెర్చ్ చేసి చివరగా మనకి చెప్పిన రిపోర్ట్ ఏంటంటే లేరు. అది మనకి ఎప్పుడో తెలుసు. పోనీ ఇంకెవరైనా ముందుకొచ్చి 10 ఏళ్ళు చేసినా ఆఖరికి వచ్చే ఫలితం ఏంటంటే లేరు. ఎందుకంటే బైబిల్లో ఉంది కనుక లేరని. బైబిల్లో లేరు అని చెప్పిన తర్వాత ఇంకా నువ్వు ఏదైనా ఆఖరికి అక్కడికే రావాలి, అది చెప్పాలి. ఒకవేళ ఉన్నారంటే అబద్ధం. బైబిల్ అంత ఖచ్చితమైనది. ఎందుకంటే చేసిన వాడు చెబుతున్నాడండి. ఆయన కంటే ఎవడికంటే ఎక్కువ తెలుసు? చేసిన దేవుడు సృష్టికర్త, ఆయనకు తెలుసు. ఆయనకు రహస్యమైనది, ఆయనకు తెలియనిదంటూ ఏదీ లేదు. దేవుడు బైబిల్లో సమస్తాన్ని చెప్పేశాడు. కనుక బైబిల్ ఒక భూవిజ్ఞాన శాస్త్రమా, ఒక వృక్ష శాస్త్రమా, లేదా గ్రహాంతర వాసులు, లేదా ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రానికి సంబంధించా? ఏ శాస్త్రాన్ని మీరు తీసుకున్నా ఆ శాస్త్రం పుట్టకముందే వాటి గురించినటువంటి అనేకమైన సంగతులు దేవుడు బైబిల్లో వ్రాయించాడు అంటే ఈ శాస్త్రాల కంటే ముందు పుట్టింది బైబిల్. అందుకే ఈ శాస్త్రాలన్నింటినీ కూడా అధిగమించి తలతన్నే జ్ఞానాన్ని దేవుడు బైబిల్లో పొందుపరిచాడు. కనుక సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని మనం మాట్లాడుతున్నాం. చివరగా ముగించే ముందు ఏమంటే ఒక మాట చెప్తాను. ఈరోజు బైబిల్ యొక్క గొప్పతనం అందరూ అర్థం చేసుకోలేకపోయినా ఏమండి, కొంతమంది శాస్త్రవేత్తలలో కొంతమంది బైబిల్ గురించి ఒక చక్కని అభిప్రాయానికి వచ్చేసారు. అందులో ఒకతను మీకు తెలుసు ఏమండి, 29 మే నెల 2013 అండి. ఏమండి 29/5/2013 అంటే రీసెంటేనండి. ఈనాడులో 8వ పేజీలో ఐన్స్టీన్ బైబిల్ 41 లక్షలు అని పేపర్ హెడ్డింగ్తో పడిందే వార్త. మీకు తెలుసు కదండి, ఐన్స్టీన్ బైబిల్ 41 లక్షలు అంటే ఐన్స్టీన్ వాడుకున్న బైబిల్ అండి. మీకు అర్థమైంది కదా? ఐన్స్టీన్ ఆయన చదువుకుని ఆయన ఆయన భార్య సంతకం చేసిన బైబిల్, దానిని ఏమంటే వేలం వేశారు. వేలం వేస్తే
ఒక వ్యక్తి దాన్ని 41 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు. ఆ బైబిల్కి ఎందుకు అంత రేటు పలికిందంటే దాని దాంట్లో సంతకం ఉందట. ఎవరి సంతకం ఉంది? ఐన్స్టీన్. ఎవరు ఐన్స్టీన్? శాస్త్రవేత్తండి ఆల్బర్ట్ ఐన్స్టీన్. E=mc² శక్తి ఉత్పాదక సిద్ధాంతాన్ని సృష్టించిన వాడు. ఎవడు జపాన్ మీద హిరోషిమా నాగసాకి మీద బాంబులు విధ్వంసం వెనకాల ఉన్నది కూడా ఈఐ గారే. ఎవండి తర్వాత చాలా బాధపడ్డాడు ఆయన, చాలా బాధపడ్డాడు. ఎంత తప్పు చేశా నేను? ఈ శక్తి ఉత్పాదక ఈ సూత్రాన్ని సిద్ధాంతాన్ని వీళ్ళకి ఇచ్చి దీన్ని వీళ్ళు దుర్వినియోగం చేసి అమాయకులైన జపాన్ లో ఉన్న అనేక మంది పైన ప్రయోగించి లక్షల మంది చావుకు కారణమయ్యారా? అయ్యో దీని వెనక దీని మూలం నేనేనా? నేను శాస్త్రవేత్తను కాకుండా ఏ వీధుల్లో పచారీ సరుకులు అమ్ముకుంటూనైనా బ్రతికేవాణ్ణి కదా అని తర్వాత చాలా బాధపడ్డాడండి ఆ హిరోషిమా నాగసాకి విధ్వంసం తర్వాత. ఈ ఐన్స్టీన్ ఆయన సంతకం చేసిన బైబిల్ను వేలం వేస్తే 41 లక్షల రూపాయలు పెట్టి కొన్నారండి. ఈ ఐన్స్టీన్ సంతకానికి ముందు ఏం రాశాడో అన్నది చూద్దామండి ఇక్కడ. అది మనకు ముఖ్యం. ఏమన్నా ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ సంతకముతో కూడిన బైబిల్ ఓ వేలంలో 41 లక్షలకు విక్రయమైంది. 1932లో ఐన్స్టీన్ ఆయన సతీమణి ఓ బైబిల్పై సంతకం చేసి దాన్ని అమెరికాకు చెందిన స్నేహితుడు హరియట్ హామిల్టన్కి ఇచ్చారు. దీన్ని బోన్ హోమ్స్ అనే సంస్థ న్యూయార్క్లో వేలం వేసింది. బైబిల్ను కొనుగోలు చేసిన వారి వివరాలు మాత్రం ఈ సంస్థ వెల్లడించలేదు. కానీ బైబిల్ ఒక విజ్ఞాన సర్వస్వమని, దీన్ని చదవడం వలన ఓదార్పు లభిస్తుందని, తరచూ దీన్ని చదవాలని ఐన్స్టీన్ ఆ గ్రంథంలో సూచించారు. ఏమండి ఎవరు చెబుతున్నారండి? ఏమని ప్రపంచమంతా శాస్త్రవేత్తకు దండం పెడితే ఆ శాస్త్రవేత్త బైబిల్కి దండం పెడుతున్నాడండి. అంతే కదండి, ఐన్స్టీన్ అంటే దండం పెడతారు. ఐన్స్టీన్ ఏమంటున్నాడంటే బైబిల్ మత పుస్తకం కాదు, బైబిల్ ఒక మహాజ్ఞాన సర్వస్వత్తు కూడుకున్న గ్రంథం, ఇది దీన్ని మీరు చదవండి అని ఒక ఐన్స్టీన్ శాస్త్రవేత్త తనే బైబిల్ ఒక విజ్ఞానపు గని అని అంటున్నాడంటే, బైబిల్ సకల శాస్త్రాలను కలిగిన పుస్తకం అని ఒక ఐన్స్టీనే ఒప్పుకుంటున్నాడు అంటే ఏమండి? ఈరోజు ఎందుకండి మత ఛాందస్వాదులు బైబిల్ గురించి అలా తప్పుగా మాట్లాడుతూ అలా విరుచుకుపడుతున్నారేంటి? ఈరోజు మనల్ని నమ్మటం లేదు, బైబిల్ నమ్మటం లేదు, కొన్ని శాస్త్రవేత్తలు నమ్ముతారు కదా. మీరు నమ్ముతున్న శాస్త్రవేత్తలలో ఒకడైనా ఐన్స్టీన్ ఏం చెప్పాడు బైబిల్ గురించి? మత పుస్తకం అని చెప్పాడా? కల్పిత పుస్తకం అని చెప్పాడా? ఆధారాలు లేని పుస్తకం అన్నాడా? లేదు, బైబిల్ ఒక విజ్ఞాన సర్వస్వపు గ్రంథం, ఒక విజ్ఞానపు గనిది. సకల శాస్త్రాలు ప్రకృతి నుంచి పుడితే ఆ ప్రకృతి పుట్టింది బైబిల్ నుంచి అయితే ఈ ప్రకృతికి పుట్టినిల్లు బైబిల్, సకల శాస్త్రాలకు పుట్టినిల్లు కూడా ఇదే బైబిల్. అందుకే కన్నవాడికి తెలుసు ఎక్కువ. ఏమండి ఏమండి మనకి తెలుసా? మన పిల్లలకి తెలుసా? మనకే కదండి తెలుస్తుంది అనేకమైన సంగతి. మన పిల్లలకి ఏం తెలుసండి? వాళ్ళు మనకు పుట్టిన వాళ్ళు, వెనక ఏం జరిగిందో అన్నది చరిత్ర చెప్పాలంటే వాళ్ళకు మనం చెప్పాలి. మన నుంచి వచ్చిన వాళ్ళకి ఏం తెలుసు పిల్లలకు? అలానే సృష్టి ఎలా పుట్టిందో చెప్పాలంటే ఏమన్నా బైబిల్ చెప్పాలి. అంతేగాని దీని నుంచి వచ్చిన పిల్లల్లాంటి వాళ్ళు శాస్త్రవేత్తలు, శాస్త్రాలన్నీ కూడా. అందుకే సకల శాస్త్రాలను బైబిల్ అధిగమించింది. ఏమన్నా ఇలా ఒక్కొక్క శాస్త్రాన్ని గురించి మాట్లాడుకుంటూ పోతే ఇంకా మీకు ఏ పాఠం ఉండదు, ఈ పాఠమే ఉంటుంది. అంతే కదండి, మరి ఇలా ఎన్ని శాస్త్రాల గురించి చెప్పుకోవాలి మనం? కనుక ఇవి చాలు మీరు పరీక్ష రాయటానికి, మీరు ఆలోచించడానికి. ఏదో అంటుంటారు అన్నం ఉడికిందో తెలియాలంటే ఒక మెతుకు పట్టుకుంటే చాలా అంటుంటారు. ఇక్కడ కూడా బైబిల్ ఔన్నత్యం, బైబిల్ గొప్పతనం, ఏమంటే ఇప్పుడు చెప్పిన ఈ సందర్భాలను బట్టి మీరు అర్థం చేసుకుంటే చాలు, మిగతావన్నీ కూడా మీరు సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, కనుక బైబిల్ సకల శాస్త్రాలను అధిగమించింది.